భగిని హస్తభోజనం అనే మాట ఒకటి ఉంది మనకి పురాణాల్లో తీసుకుంటే గంగా యమున సరస్వతి మూడు నదులు ఎంతో మంది పాపాలు చేసి వచ్చి ఈ నదిలో స్నానాలు చేయటం వలన వాళ్ళ పాపాలు ప్రక్షాళనమైపోతాయి అని ఒక నమ్మకం సో తమ దగ్గరికి వచ్చే పాపులందరి యొక్క పాపాలను ప్రక్షాళనం చేస్తూ ఈ మూడు నదులు గంగా యమున సరస్వతి చాలా బిజీగా ఉంటాయి ఈ భగిని హస్తభోజనం అనేది మానవ సంబంధాలకు సంబంధించినటువంటి విషయం మనకి యమునా నది కూడా ఎంతోమంది పాపల యొక్క పాపాలను ప్రక్షాళనం చేస్తూ చేస్తూ ఆ ప్రక్షాళన క్రమంలో తను కూడా కొంత కాంతిని కోల్పోతుందంట అప్పుడు ఒక మహర్షి దగ్గరికి వచ్చి ఆయన సాన్నిధ్యంలో కొంచెం ధ్యానం చేసుకుని ఆ కోల్పోయిన కాంతిని పునరుద్ధరణ చేసుకొని మళ్ళీ తన స్వస్థలానికి వెళ్ళిపోతూ ఉంటుందంట అలాగే యమధర్మరాజు కూడా చాలా బిజీ ఇంకా ఆయన ఏం చేస్తారో మనకందరికీ తెలిసిందే అంత బిజీగా ఉన్నా కూడా తనకు అంటినటువంటి కొన్ని పాతకాలను రూపుమాపుకోవటానికి ఎప్పుడో ఒకసారి ఆ దివ్య తేజస్సు ఉన్న ఒక ఆత్మ దగ్గరికి ఒక పరమాత్మ దగ్గరికి వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళిపోతాడంట ఆ సమయంలో ఎన్నో కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఎప్పుడో ఒకసారి వీళ్ళిద్దరూ ఒకేసారి ఆ దివ్యమూర్తి దర్శనం కోసం రావటం జరుగుతుంది యమున యముడు ఎవరు సూర్యుడి పుత్రుడు యమున ఎవరు ఈమె కూడా సూర్యపుత్రిక అంటే యముడు యమున వీళ్ళిద్దరూ అన్న చెల్లెలు అంతకాలం తర్వాత సోదరుణ్ణి చూసిన యమున కన్నీరు పెట్టుకుంటుందంట నువ్వు బిజీనే నేను బిజీనే అసలు ఇంక మనం అన్న చెల్లెలమై ఉండి కలిసేదే లేదా అని అప్పుడు యముడు తన చెల్లెలికి ఒక వరం ఇస్తాడు నేను ఎంత బిజీగా ఉన్నా సరే తప్పకుండా ఈరోజు నాడు వచ్చి నీ ఇంట్లో ఉంటాను నువ్వు వండి పెట్టింది తింటాను ఒకరోజు నీతోనే ఉంటాను అన్న చెల్లెళ్ళ మధ్యన అనుబంధానికి మానవ సంబంధాలకి ఈ కథ చాలా సజావుగా ఉంటుంది సో యముడు ఎంత బిజీగా ఉన్నా యమున ఎంత బిజీగా ఉన్నా ఈ ఒక్కరోజు భగిని హస్తభోజనం అంటామే ఈ ఒక్కరోజు అంటే దీపావళి తర్వాత ఇది రెండవ రోజు ఈ రోజు మాత్రం తప్పకుండా యముడు తన చెల్లెల దగ్గరికి వెళ్ళి అక్కడే భోజనం చేసి అక్కడ విశ్రాంతి తీసుకొని ఒకరోజు ఉండి మళ్ళీ తన ఇద్దరు ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతుంటారు అన్నారు చెల్లెళ్ళు సో ఈ రోజుల్లో మనం ఎంత బిజీగా ఉన్నా ఎక్కడెక్కడ టూర్స్ తిరుగుతున్నా ఏం చేస్తున్నా కూడా మనం మన భార్య మన పిల్లలు మన సోదరులు సోదరీమణులు వీళ్ళందరి గురించి సమయం కేటాయించలేకపోతున్నాం అంత బిజీగా ఉన్న యమధర్మరాజు గంగా యమునా నది కూడా సంవత్సరానికి ఒక్కరోజు తప్పకుండా వచ్చినట్టు ఇంకా మన దగ్గర మన సోషల్ రిలేషన్స్లో ఏముంది ఒక అక్క కానీ చెల్లె కానీ పెళ్లి చేసి పంపించేసిన తర్వాత టోటల్గా ఆమె గోత్రం మారిపోయింది ఆమె కుటుంబం మారిపోయింది మొదటి సంవత్సరం అప్పుడప్పుడు కలుస్తారు రెండో సంవత్సరం తక్కువ కలుస్తారు మూడో సంవత్సరం నాలుగు ఏదో ఒక అకేషన్ ఉంటే కలవటం లేకపోతే లేదు సంవత్సరాలు కలవని వాళ్ళు ఉన్నారు విదేశాల్లో ఉన్న వాళ్ళ సంగతి ఇంకా చెప్పే అవసరమే లేదు సో మానవ సంబంధాలు మరుగుపడిపోతున్నాయి కదా ఈ మానవ సంబంధాలని పునరుద్ధరించవలసిన అవసరం ఉంది దానికి తార్కాణమే ఈ కథ అంత బిజీగా ఉన్న యమధర్మరాజు కూడా సంవత్సరానికి ఒక్కరోజు తన సోదరితో వచ్చి గడుపుతాడు అటువంటి మనము సంవత్సరానికి ఒక్కరోజు పెట్టుకొని మన అక్కలతోనూ చెల్లెళ్ళతోనూ గడపటం ఎంతో సంతోషదాయకంగా ఉంటుంది ఇంకొక విషయం ఏం చెప్పారు ఈ ఒక్కరోజు
భగిణీ హస్తభోజనం అంటే బహన్ హస్తికి ఖాన అంటే చెల్లెలు వండిన వంట తినటం ఆ ఒక రోజు చెల్లెలు ఇంటిలో సోదరులు వెళ్లి గడిపినట్లయితే వాళ్ళకి ఏ విధమైన అకాల మరణం సంభవించదో అని వరం ఇస్తాడు యముడు అట్లీస్ట్ ఈ సెంటిమెంట్ దృశ్యానైనా కనీసం సంవత్సరానికి ఒక రోజు మనం వెళ్ళి మన సిస్టర్స్తో అంటే సోదరి అక్కలతో కానీ చెల్లెళ్ళతో కానీ ఒకరోజు గడపటం మనకి సంతోషదాయకంగా ఉంటుంది. ఒకటి అకాల మృత్యు హరణం జరుగుతుంది, ఏమైనా యాక్సిడెంట్స్ లేకపోతే అకాల అనుకోకుండా వచ్చే ఆరోగ్యానికి సంబంధించిన ఉపద్రవాలు ఇవన్నీ కూడా శాంతింపబడతాయి, తగ్గుముఖం పడతాయి. ఇంత గొప్ప వరం ఇచ్చాడని మనకి పురాణాల్లో చెప్పబడినప్పుడు ఆచరించడంలో పోయేదేముంది ఒక్కరోజు? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.